లాక్డౌన్ అంటే 100 మీటర్లకు ఒకరి చొప్పున దూరంగా ఉన్న వాళ్ళను గుంపుగా ఒక చోటుకు చేర్చి టిఫిన్లు పట్టడన్నం పెట్టి పుట్టెడు ఫోటోలు దిగడమా? లాక్డౌన్ అంటే టెంట్ వేసి వందల మందిని పిలిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నగదును చక్కగా ఫోటోలకు ఫోజులిస్తూ ఏ ఎలక్షన్ వచ్చినా మీ ఓట్లు నాకే అంటూ బహిరంగంగా పంచడమా? ఎవరికి తాకకుండా బండ్ల మీద ఎంతమంది తిరిగినా రాని అంటువ్యాధి అని అనుకుంటున్నారా? కారణాలు తెరిచే ఉన్నాయి కదని ఫార్మాలిటీ కోసం ఒక కర్చీఫ్ కట్టుకొని ప్రతిరోజు వెళ్ళి ఎప్పట్లాగానే గుమిగూడి సరుకులు తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నంత మాత్రాన వచ్చే వ్యాధి కాదంటున్నారా? చదువుకున్న మేధావులారా, నీ దేశం కన్నా ఎన్నో రెట్లు అభివృద్ధి చెందిన దేశాలలో జనం ఎందుకు పిట్టల్లా రాలిపోతున్నారో తెలుసా? దానికి గల కారణాలు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం టీవీలో చూస్తూ కూడా ఉన్నాం. 30% మంది రోడ్ల మీదకు వస్తున్నారంటే మీరు మనుషులు ఎలా అవుతారు? ఒక్క మీటింగ్కు హాజరైన 25,000 మంది వలన దేశం ఇంత అతలాకుతలం అవుతుందంటే 135 కోట్ల జనాభాలో 30% మంది అంటే దాదాపు 40 కోట్ల మంది ప్రతిరోజు రోడ్ల మీదకు వస్తున్నారు. ఇదేనా లాక్డౌన్ అంటే? అలా లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ఒక్కోడు 45 మందికి, ఆ 45 మంది ఒక్కోడు 45 మందికి, అలా 400 మందితో మొదలై ఒక్క నెల రోజుల్లో ఎన్ని లక్షల మంది పాజిటివ్ అవుతారో లెక్కేసుకోండి. లాక్డౌన్ అంటే ఒక్క కుటుంబం నుండి ఒక్కడు మాత్రమే వారానికి ఒకసారి బయటకు వెళ్ళడం. రోడ్లు ఎడారుల్లా కనిపించాలి, రోడ్లపై నిశ్శబ్దం శ్మశానంలోలా ఉండాలి. లాక్డౌన్ అంటే ఒక్క కుటుంబం నుండి ఒక్కరు మాత్రమే వారానికి ఒకసారి బయటకు వెళ్ళడం. రోడ్లు ఎడారుల్లాగా కనిపించాలి, రోడ్లపై నిశ్శబ్దం శ్మశానంలోనా ఉండాలి. అలా ఉన్న వాతావరణం చూసి ఇంత గంభీరంగా ఉందా అని ఇళ్లలో నుండి బాల్కనీలో నుండి చూసే వాళ్లకు ఉచ్చపడాలి. అది లాక్డౌన్ అంటే. బండ్ల మీద ముగ్గురు ముగ్గురు తిరగడం ఏంటి? వాకింగ్లకు వెళ్ళడం ఏంటి? అరే, అంతంత చదువులు చదువుకున్నారు, సైకాలజికల్ ట్రీట్మెంట్ అంటే తెలియదా? లేదంటే ఆ 135 కోట్ల జనాభా కలిగి ప్రతి 14,000 మందికి ఒక్కడే డాక్టర్ కలిగిన మన దేశంలో ప్రతి 5 గురికి ఒక్కడు శవం అవుతాడు. ఇది తథ్యం. ఈ 20 రోజుల్లో మీరు చేసిన తెలివి తక్కువ పని వల్ల అతి త్వరలో పాజిటివ్ కేసులు లక్షలు దాటుతాయి. క్రమశిక్షణకు మారుపేరైన వేదభూమిలో పుట్టారు. ఇప్పటికైనా దయచేసి లాక్డౌన్ యొక్క మర్మాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు ప్రవర్తించండి. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.